కంటెస్టెంట్లు చెప్పిన కారణాలతో కాకుండా యావర్ ప్రవర్తన బాగాలేదని జ్యూరీ సభ్యులు అతన్ని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు శివాజీ. కాసేపటి తర్వాత బిగ్ బాస్ ఓ టిఫ్ట్ ఇచ్చాడు. కంటెస్టెంట్లు చెప్పిన కారణాలతో నామినేట్ చేయాలని, నామినేషన్ సమయంలో కంటెస్టెంట్ల ప్రవర్తన ఆధారంగా నామినేట్ చేయవద్దని అన్నాడు. దీంతో బోర్డు నుంచి యావర్ ఫోటోను తీసేశారు. దీంతో యావర్ హ్యాపీ అంటూ ఆనందపడ్డాడు. దాంతో నామినేషన్ ప్రక్రియ మంగళవారానికి కూడా కంటిన్యూ అయ్యింది. తను చెప్పిన రీజన్ని తప్పుబట్టిన శివాజీ మీదకు గౌతమ్ నువ్వు ఎవరంటూ దూసుకుపోయాడు. బూతులతో విరుచుకుపడ్డాడు. ఈ వాదనలో గౌతమ్ గెలిచాడు. ప్రిన్స్ యావర్ని జ్యూరీ సభ్యులు నామినేట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేశాడు. రీజన్స్ చెబుతూ పల్లవి ప్రశాంత్కి రెండు ముఖాలు, అసలైన పల్లవి ప్రశాంత్ బయటకు రావాలన్నాడు, అందుకు నేను బరాబర్ ఇలానే ఉంటా అంటూ పల్లవి ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. శుభశ్రీ ఇంతకుముందు అమర్ని నామినేట్ చేసింది. అదే పాయింట్ని రివర్స్ చేసి అమర్దీప్ లేడీ కంటెస్టెంట్, శుభశ్రీని నామినేట్ చేశాడు. జ్యూరీ సభ్యులు కూడా అంగీకరించడంతో శుభశ్రీ తట్టుకోలేకపోయింది. నన్ను ఇలాంటి రీజన్తో నామినేట్ చేయడం సరికాదని ఆమె అన్నారు. అలా 5 రౌండ్లలో జరిగిన 4వ వారం నామినేషన్ ప్రక్రియలో ప్రియాంకను యావర్, రతికాను శుభశ్రీ, గౌతమ్ను ప్రశాంత్, శుభశ్రీని అమర్, యావర్ను గౌతమ్ నామినేట్ చేశారు. తరువాత బిగ్ బాస్ పెద్ద టెస్ట్ ఇస్తూ జ్యూరీ మెంబర్స్ ఏకాభిప్రాయంతో సేఫ్లో ఉన్న ఒకరిని నామినేషన్లో చేర్చాలని చెప్పాడు. ప్రశాంత్, అమర్దీప్, టేస్టీ తేజ ముగ్గురు సేఫ్లో ఉన్నారు. వీరిలో తేజాను నామినేట్ చేద్దామని సందీప్, శివాజీ అన్నారు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ కారణంగా అతన్ని కాపాడడానికి శోభశ్రీ ట్రై చేసింది. వాళ్ళ మధ్య కొంతసేపు డిస్కషన్ జరిగాయి. గత వారం నామినేషన్లో తమ పవర్ ఉపయోగించి అమర్దీప్ చౌదరిని, ఆటా సందీప్ని శివాజీ నామినేట్ చేశారు. అలాగే తేజాను కూడా నామినేషన్ నుంచి తీసి సేవ్ చేశారు. ఈసారి తేజ కంటే ప్రశాంత్ బాగా ఆడాడు కాబట్టి ఇంకా టాస్క్లో మెరుగ్గా పాల్గొనాలని భావించిన జ్యూరీ టీం ఫైనల్గా తేజాను నామినేట్ చేశారు. ఇలా 4వ వారం నామినేషన్లో టేస్టీ తేజతో కలిపి 6 ఉన్నారు. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతికా రోజ్, తేజ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ అవుతారు. అలా 2 రోజులు నామినేషన్ ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కానీ ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది శుభశ్రీ అంటూ ఓ న్యూస్ చక్కర్లే కొడుతుంది. అది నిజమా కాదా అని తెలియాలి అంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.